ముందుగా సంక్షిప్త సమాచారం. వ్యవసాయ రంగ సమస్యలపై రాష్ట్ర రైతు సంఘం అవగాహన సదస్సు నిర్వహించింది. వరంగల్ వేదికగా జరిగిన సదస్సులో భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యారు. సేద్య రంగంలోని మార్పులపై చర్చించారు. ప్రభుత్వ అనాలోచిత ధోరణి వల్ల వ్యవసాయం కుంటుపడుతోందని శాస్త్రవేత్తలు ఆరోపించారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతి, నాణ్యమైన విత్తనాలు అందించడం ద్వారా వ్యవసాయం అభివృద్ధి సాధ్యమని సూచించారు. పంట మార్పిడి విధానాలు, నూతన వంగడాల ద్వారానే సేద్యం లాభసాటిగా మారుతుందని వక్తలు రైతులకు వివరించారు. రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ఇప్పుడు విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఇప్పుడు సాంకేతిక సమాచారం రైతుకు అందట్లేదు. ఈ భూసారం పెరిగేటువంటి కొన్ని పద్ధతులను శాస్త్రపరంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరఫరా లేదు. ధర పెంచడం అనేది ఒక కష్టతరం అవుతుంది అనుకున్నప్పుడు ఖర్చు తగ్గించేటువంటిది వ్యవసాయ పద్ధతులు అనేది రైతుకు డైరెక్ట్ గానైనా చేయాలి, ఇండైరెక్ట్ గానైనా చేయకపోతే చాలా రకాల సమస్యలు ఉన్నది.